ఆ డ్రైవర్ గారు నిజం చెప్తే మా తమ్ముడికి శిక్ష ఖాయం. మామూలు శిక్ష కాదండి, ఉరి శిక్ష. హిందీమే ఫాంసీకా సజా బోల్తే హై. అవును, వాడిని స్టేషన్ లోనే లేపేస్తే. అదంత ఈజీ కాదు. నైట్ అంతా శాంభవి వాడి కాపలా ఉంటుంది. అయితే ఇప్పుడేలా? రేపు పొద్దున శాంభవి ఇంటికెళ్ళి కోర్టుకెళ్లే గ్యాప్ లో మీరు పోలీస్ స్టేషన్ కెళ్ళి వాడిని లేపేయండి. ఓకే అన్న. త్వరగా డ్రైవర్ తీసుకురావయ్యా, కోర్టు టైం అవుతుంది. ఎస్ సార్. పదమంటుంటే నేను రాను, నేను మాత్రం కోర్టుకు రాను. ఒకవేళ మీరు నన్ను బలవంతంగా తీసుకెళ్ళినా బండి తోలేని ధనరాజు తమ్ముడని చెప్పను, నేను తోలేనని ఒప్పుకుంటాను. నిన్న మేడం అడిగితే సాక్ష్యం చెప్తా అన్నావు, చెప్తే వాళ్ళు నన్ను చంపేస్తారు. చెప్పకపోతే నేను చంపుతా. చెప్తావా లేదా? నేను చెప్పను. ఎలా ఉన్నాడు? దెబ్బ తగలరాని చోట తగిలినట్టుంది సార్. చనిపోయాడు. చచ్చిపోయాడా? అవును సార్. అన్న, సిఏ డ్రైవర్ గారిని కోర్టులో సాక్ష్యం చెప్పమని కొడితే వాడు చచ్చాడు. అలాగే అన్న. వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? ఎవరు మీరు? వీళ్ళంతా ఈ కేసుకు సంబంధించిన వాళ్ళు ఎవరన్నారు? అవును సార్, ముద్దాయిగా ఫోన్ లో నిలబడ్డది మా తమ్ముడే, కానీ ఇప్పుడు నిలబడాల్సింది వాడు కాదు, ఈ ఏసీపీ శాంభవి. ఏమైంది? ఎలా జరిగింది? ఐఎమ్ సారీ మేడం, అనుకోకుండా జరిగిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.